చెందిన ఒక వ్యక్తి చెప్తున్నాడు, స్టాండప్ కామెడియన్. ఆయన విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా కొండలు చిన్న అవుతున్నాయంట. ఋషికొండ గురించి చెప్పు. గీతం యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ అయిందంట, అంటే అక్కడ గోడలు కొట్టేశారు, అందుకే ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. సో అందరూ మన ఈరోజు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చాం. అవునన్నయ్య. సో ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు, యువకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు అభ్యర్థి, అంటే ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు. సో మీకున్న 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి మమ్మల్ని గెలిపించండి. ఆగిపోయిన అమరావతి పనులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభిస్తాం. 5 సంవత్సరాలు సీడ్ క్యాపిటల్ పనులు పూర్తి చేస్తాం. ఇంకొక ప్రశ్న అన్నయ్య. వన్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ప్లీజ్. చెప్. ఆపేసిన అన్నా క్యాంటీన్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నయ్య? మొదటి 100 రోజులు, ఫస్ట్ 100 డేస్. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. అమ్మ అక్కడ అక్కడ ఎవరు ఉన్నారు? వాలంటీర్స్ మైక్ అక్కడ అక్కడ చెల్లమ్మకి. అమ్మ మైక్ ఎవరి దగ్గర ఉందండి? అక్కడ మైక్ ఎవరి దగ్గర ఉందమ్మా? సార్ వైట్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జాస్మిన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇయర్ ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, వాలంటీర్లని ఉంచుతాము, అలాగే వాలంటీర్లకి జీతం 5,000 కాదు 10,000 ఇస్తాము అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. అలాగే అంటే ప్రీవియస్ గా మీరే ఎందుకు వాలంటీర్స్ ని అపోజ్ చేశారు, ఇప్పుడు మీరే ఎందుకు వాలంటీర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఒక దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఉంచుతారా లేదంటే తీసేస్తారా? ఒకవేళ ఉంచితే నిజంగానే 10,000 పెంచుతారా వాళ్ళకి? వెరీ గుడ్ క్వశ్చన్ చెల్లి. చెల్లి, చెల్లమ్మ, సర్పంచ్లుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా అనేక మంది ప్రజలు ఎన్నుకుంటారు, శాసనసభ్యులుగా కూడా ఎన్నుకుంటారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాలంటీర్ వ్యవస్థని వాళ్ళతో అనుసంధానం చేయకుండా ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీగా నడిపించారు. దానివల్ల లోకల్ ప్రయారిటీస్ ఏంటి, డెవలప్మెంట్ వర్క్స్ ఏంటి, వెల్ఫేర్ వర్క్స్ ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియక ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మా లక్ష్యం ఏంటంటే, వాలంటీర్ల్ని రాబోయే రోజుల్లో సర్పంచ్లతో, కౌన్సిలర్స్తో, ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేసి కేవలం ఒక పెన్షనే ఇస్తాం కాదు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా మీ గడపకి చేర్చాలనేది మా లక్ష్యం. మీరు చూస్తే మనం సర్వేలు చేస్తాం, అనేక మందికి సర్వేలు చేస్తాం. మాకు ఒక లక్ష్యం ఏంటంటే స్కిల్స్ సర్వే చేద్దామని. అంటే ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈస్ ది అవైలబుల్ స్కిల్ సెట్, ఆ స్కిల్ సెట్ కి అప్గ్రేడేషన్ ఏం చేయాలి. రేపు కంపెనీ జరిగేది, ఇదిగోండి మా దగ్గర ఉన్న స్కిల్స్ గట్ ఇది, మీరు వచ్చి కష్టపడి కలిసికట్టుగా మనం కంపెనీలు పెడదాం, లెట్ అస్ క్రియేట్ జాబ్స్. అదొక లక్ష్యం మేము పెట్టుకున్నాం. అది సాధించాలంటే వాలంటీర్స్ అవసరం, బికాస్ వీ వాంట్ డూ అ మ్యాసివ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో కొనసాగిస్తాం వ్యవస్థని. 5,000 రూపాయలు గౌరవ వేతనం ఏదైతే ఉందో అది 10,000 రూపాయలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కానీ వాళ్ళని మొత్తం వ్యవస్థతో అనుసంధానం చేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ చెల్లి. సార్ వెనకాల మైక్ ఒక్క వన్ చెల్లెమ్మ అడుగుతున్నా అక్కడ నుంచి. అమ్మా మైక్ అమ్మా అక్కడ ఇచ్చామమ్మా, ఏం లేదంటారు ఏంటి ఇప్పుడు ఇచ్చే మైక్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పు చెల్లి. సార్, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు హైయర్ స్టడీస్ చదవాలంటే, డిగ్రీ తర్వాత ఎంసీఏ, ఎంబీఏ లాంటివి చేయాలంటే మీ ప్రభుత్వం ఎలా హెల్ప్ చేస్తుంది? చెల్లమ్మ, గతంలో మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చదువుకోవాలనుకుంటున్నారో, పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టాం. దాంతోపాటు విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో 1 ఉండాలనేది ఆయన లక్ష్యం. దాంట్లో భాగంగా మెరుగైన అవకాశాలు అన్నారు కల్పించాం. వేలాది మంది పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ అందింది, వేలాది మందికి విదేశీ విద్య కూడా అందింది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఏది వేశారు తల్లి, దానివల్ల మనం చాలా నష్టపోయాం. ఒక ఎంబీఏ విలువ నాకు తెలుసు తల్లి, నేను చదివాను కనుక. సో తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే
పీజీ ఫీ రింబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు మేము అమలు చేస్తాం. సార్, లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. భవన నిర్మాణ కార్మికులు హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి మీ ప్రభుత్వం ద్వారా ఏం హెల్ప్ చేస్తారు? మా భవన నిర్మాణ కార్మికులకు ఒక బోర్డు ఉంటుంది. రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ పనులు జరిగినా ఇంత పర్సంటేజ్ డబ్బులు తీసి ఆ బోర్డులో పెట్టాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇప్పుడు కాదు, 1997-98 తీసుకొచ్చారు నాకు గుర్తు. అప్పటి నుంచి ఆ బోర్డు నడుస్తుంది తల్లి. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బోర్డులో ఉన్న డబ్బుల్ని పక్కదారి మళ్లించారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వాళ్ళకి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా, ఇంట్లో పెళ్లి జరిగినా, ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా ఆ బోర్డు డబ్బులు ఇచ్చేస్తారు. సో ఆ బోర్డుని పునర్నిర్మాణం చేస్తాం. గతంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే భవన నిర్మాణ కార్మికులకు అందించాలమో ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేస్తాం. థ్యాంక్ యూ చెల్లి. అమ్మ చెల్లమ్మకి ఇస్తా. నెక్స్ట్ నెక్స్ట్ అమ్మమ్మ మీరిద్దరు ఇద్దరు మాట్లాడచ్చు. ఆ చెల్లమ్మకి ఇద్దరు మాట్లాడచ్చు, మీకు ఇస్తా. చిన్న ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్. తమ్ముడు లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్ ప్లీజ్, లేడీస్ ఫస్ట్ ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ నెల్లూరియన్స్, ఏ హార్టీ వెల్కమ్ టు నెల్లూర్ సిటీ. థ్యాంక్ యూ సార్. ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ సార్. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ విల్ టాక్. వన్ క్వశ్చన్ ప్లీజ్, అందరికి అవకాశం ఇద్దాం. సార్, ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ అనేవి లాస్ట్ టైం, ఇప్పుడు రీసెంట్ గా 2 మంత్స్ లో ఉర్దూ కానీ తెలుగు కానీ హిందీ కానీ మ్యాథ్స్ అని చాలా లెక్చరర్స్ కి పడ్డాయి సార్. కానీ స్పెషలైజ్ గా నేనైతే ఉర్దూ తీసుకున్నాను, కానీ దానికి అప్లై చేద్దాం అనుకుంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా బీసీసీ అంటే ట్రాన్స్ఫర్డ్ క్రిస్టియన్స్ కి ఇచ్చారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వము జాబులు ఇవ్వాలని ఈ నోటిఫికేషన్ ఇస్తుందా? అసలు చెయ్యకూడదని కావాలని అలా చేస్తుందా? క్రిస్టియన్స్ ఉర్దూ ఎందుకు తీసుకుంటారు? అంటే ఎవరైనా అప్లై చేయాలంటే అది పోస్ట్ అలాగే వదిలేసి అలాగే వదిలేద్దామనా, జాబ్స్ ఇవ్వాలన్నా లేదన్నా? ఇంకొకటి సార్, ఏంటంటే మేము డిగ్రీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్నాను సార్, వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను పీజీ చదువుతున్నాను. డిగ్రీలో నేను లాస్ట్ ఇయర్ లో ఉన్నసరికి ఈ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటిదాకా నాకు ఆ డిగ్రీ అమౌంట్ అనేవి చాలా మందికి ఆగిపోయినాయి. ఈ ఒక్క రీజన్ వల్ల ఏమైందంటే చాలా మంది అసలు వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఎన్నో వేలు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఆ దాని వల్ల హయ్యర్ స్టడీస్ కూడా చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి, మీరు 20 లక్షలు జాబులు ఇప్పిస్తారని చెప్తున్నారు, అది అందరికి ఒకవేళ చేరకపోతే, అంటే ఇప్పుడు ఇయర్లీ ఇంత ఇంత మంది అని చెప్పి యువత వస్తారు, ఐ మీన్ అన్ఎంప్లాయిడ్ యువత సార్ ఫ్రమ్ యువర్ స్టేట్. నేను 23 ఇయర్స్ ఫ్రమ్ సిన్స్ 1 ఇయర్ నేనైతే ఇలాగే ఉన్నాను, జాబ్స్ కోసం ట్రై చేస్తూ సగానికి సగం నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయి కూడా మాకు తెలియటం లేదు. సో మాకు అవి తెలిసేదా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో కొంచెం నోటిఫికేషన్ కాలేజ్ లో సర్కులర్ లా వచ్చేది, కానీ అసలు ఇక్కడ మాకేం తెలియటం లేదు. ఒకవేళ మీరు ఆ 20 లాక్స్ జాబ్స్ ఒకవేళ ఇవ్వకపోతే, ఒకవేళ ఇద్దరు అలా మిస్ అయితే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయగలుగుతున్నారు, చేయబోతున్నారు, మీ ఆప్షన్స్ ఏంటి? వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల పాదయాత్ర చేశారు. పాదయాత్రలో మొదటి సంవత్సరం మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తారు, 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, చేయలేదు. కానిస్టేబుల్ పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, మీరు అన్నట్టు జాబ్లెస్ క్యాలెండర్. ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయి, మీరు ఎక్కడ నిలదీస్తారని అడ్డగోలు క్యాలెండర్ ఇస్తారు. సరిగా అర్హులు ఎవరో కూడా గుర్తించలేకపోయారు, దాంట్లో భాగంగా మీలాంటి చాలామంది నష్టపోయారు. అందుకే నేను హామీ ఇచ్చా, సింగిల్ క్యాలెండర్, వి విల్ క్రియేట్ అ సింగిల్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్, అన్ని పోస్టులు అక్కడ ప్రకటిస్తాం. అవన్నిటికీ అప్లై చేసేదానికి కూడా ఒక స్ట్రీమ్లైన్డ్ పోర్టల్ ఏర్పాటు చేస్తాం. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేయాలనేది మా లక్ష్యం.